ఇంట్లోని తులసి మొక్కకు ఈ ఐదు వసతువుల్ని దూరంగా ఉంచండి, లేకపోతే తీవ్ర నష్టం తప్పదు. హిందూ మతంలోని పవిత్రమైన మొక్కలలో తులసి ఒకటి. తులసి లేకుంటే ఇంటి ప్రాంగణం ఎడారిగా కనిపిస్తుంది. మత విశ్వాసాల ఆధారంగా తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో తులసిని పూజించడం వలన విష్ణువు లక్ష్మి జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే ఇంటి ఆవరణలో తులసి మొక్క పెట్టుకున్నప్పుడు ఈ నియమాలను విస్మరిస్తే చాలా నష్టపోతారు. స్లిప్పర్ షూస్. ఏ రకమైన స్లిప్పర్ షూస్ శుభ్రంగా, కొత్తవి లేదా మురికిగా ఉన్నా తులసి దగ్గర ఉంచకూడదు. తులసి దగ్గర బూట్లు చెప్పులు పెట్టుకోవడం తల్లి తులసిని అవమానించినట్లే. ఇది ఇంట్లో పేదరికాన్ని తెచ్చిపెట్టి ఆనందం మరియు శ్రేయస్సును కోల్పోతుంది. శివలింగం. శివలింగాన్ని తులసి పాత్రలో ఎప్పుడూ ఉంచకూడదు. నమ్మకం ప్రకారం తులసి గత జన్మలో ఆమె పేరు బృంద. ఆమె జలంధర్ అనే రాక్షసుడి భార్య. ఈ రాక్షసుడిని శివుడు నాశనం చేశాడు. అప్పటి నుండి శివుడు తులసి గుంపు నుండి దూరంగా ఉంచబడ్డాడు. ముళ్ళ మొక్కలు. తులసి మొక్క చాలా సున్నితంగా ఉంటుంది. ఈ మొక్కకు సొంతంగా ముళ్ళు ఉండవు, అందుకే తులసి మొక్క చుట్టూ ముళ్ళ మొక్కను ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి దగ్గర ముళ్ళ మొక్క ఉండటం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇది జీవితాన్ని బాధాకరంగా మారుస్తుంది. చీపురు. తులసి మొక్క చాలా పవిత్రమైనది, పూజనీయమైనది అని నమ్ముతారు. అయితే చీపురు శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు, కాబట్టి తులసి దగ్గర చీపురు పెట్టుకోవడం మానుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇల్లు ఆర్థిక సమస్యలతో పాటు ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అలాగే లక్ష్మీదేవి సందర్భంలో సాయంత్రం వేళ ఇల్లు ఊడ్చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెబుతారు. డస్ట్బిన్. తులసి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. తులసి దగ్గర చెత్త లేదా చెత్త బుట్టను ఉంచినట్లయితే ఆ వ్యక్తి తులసి మాత యొక్క కోపానికి గురికావలసి ఉంటుంది. అలాగే విష్ణువుకి కూడా కోపం వస్తుంది. తులసి దగ్గర చెత్త బుట్టలు ఉంచే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.